Hello Andy, welcome to my channel. Iroju manam pillallo tarachu vache kadupu nappiki intlone home remedy ela tayar cheyalo chuddam. Deeni kosam manaki kavalasindi aamudamu koddiga alage 4 leda 5 tamalapakulu. Ippudu manam ila aakuni chetiloki teesukoni aamudam mottam kuda koddam koncham konchamga teesukoni ila aaku mottam manam pusukovalandi. Aaku podalekunda manam mottam kuda ilaga pusukovali. అలాగే రెండో ఆకును కూడా తీసుకొని ఇట్లాగే మనం ముందు పూసుకున్నాం కదా అలా పొడ లేకుండా కొంచెం ఎక్కువ ఆముదంని అన్నిటికి మనం పూసుకున్నాము ఇలా నాలుగు ఆకులకి మనం ఆముదాన్ని అప్లై చేసాక ఇప్పుడు వీటిని గ్యాస్ మీద సన్న మంట పెట్టుకొని మనం వీటిని కొద్దిగా వేడి చేసుకుందాము ఇలా మండని మనం సిమ్ లో పెట్టుకొని మనం అప్లై చేసుకున్నాం కదా ఆ ఆకుకి ఇట్లాగా సెగ చూపించాలండి ఇలా కొంచెం మరి ఎక్కువ దగ్గరకు పెట్టుకున్న కొద్ది కొద్దిగా మనం దాన్ని వెచ్చగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ ఆకులో ఉండే రసం అంతా కూడా మనకి ఆ ఆముదంలోకి వచ్చేస్తుంది దీన్ని మీరు గ్యాస్ మీద కాకుండా నిప్పులు ఉంటాయి కదండి కట్టే నిప్పులు ఆ నిప్పుల మీదైనా సరే మీరు తీసుకోవచ్చు నాతో నిప్పులు లేవు కాబట్టి నేను మీకు గ్యాస్ మీద చూపిస్తున్నాను మీరు ఈ తమలపాకుల ప్లేస్ లో బాడిసాకులు అని దొరుకుతాయి పల్లెటూర్లో అయితే బాడిసాకులు దొరుకుతాయి సో వాటినైనా సరే ట్రై చేయొచ్చు నేను బాడిసాకుల కోసం ట్రై చేశాను చూపిద్దామని అవి నాకైతే ఇక్కడ ఎక్కడ దొరకలేదు పల్లెటూర్లో అయితే బాగుంటాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మాకు దొరికాయి మేము పాపకి బాడిసాకులు ఒకసారి అలాగే ఇలా తమలపాకులు ఒకసారి విడివిడిగా వేసుకున్నాము ఇలా ఒకటి చేసేసుకున్నాం కదా అండి ఇప్పుడు మనము మిగతా నాలుగింటిని కూడా ఇలాగే చేసుకుందాము ఇలా నాలుగింటిని కూడా మనం చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని వేడిగా కాకుండా మరి అంత వేడిగా కాకుండా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు పిల్లల బొడ్డు చుట్టూ కూడా వీటిని అప్లై చేయండి వేసేయండి ఇలా బోర్ల తిప్పి వేయండి ఇలా బోర్ల తిప్పి వేయడం వల్ల దాంట్లో ఉండే ఆకు అంతా కూడా ఆయిల్ ద్వారా వాళ్ళ చర్మంలోకి ఇంకి వాళ్ళలో ఉండే కడుపు నొప్పి అనేది తగ్గిపోతుంది అలాగే వేడిని కూడా తగ్గిస్తుంది మేము అయితే పాపకి 5 రోజుల నుంచే వేసాము 5 రోజు తమలపాకులు వేసాము 7 రోజు బాడిసాకులు వేసాము ఇలా ఆకు మార్చి ఆకు వేయడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి రాదు అలాగే వేడి అనేది కూడా తొందరగా తగ్గిపోతుంది ఇంకా బొడ్డులో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా ఆ బొడ్డు కూడా తొందరగా మానడం అనేది ఇలా వేయడం వల్ల జరుగుతుంది ఇది అలా ఉంచి ఆ వాటికే అవే ఊడిపోయేంత వరకు బేబీకి ఉంచండి ఇంట్లోనే కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ